హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ బ్లాగ్ ప్రతి వీడియోలో ఇలా చెయ్యకరా, ఫేక్ అనుకుంటారు. ఫేక్ కాదు నానా, ఎలా ఉన్నా ఎలా ఉన్నా తెలుసా, వాటర్ వెళ్తే చూడు డక్ లా ఉంటుంది, అది కూడా వైట్ కలర్ లో ఉంటుంది, దాన్ని ఏమంటారు నాన్న? సరే గాని ఫస్ట్ నాకు అది చెప్పు, ఎలా అది దాన్ని ఏమంటారు చెప్పు. కొంగనా? స్వాన్ అనుకుంటా. స్వాన్ తెలుగులో ఏమంటారు చెప్పురా. అలా ఉన్నావు నాన్న, గొంట ప్లా. అసలు అది చూస్తే కుళ్ళుకుంటది, నీ అందాన్ని చూసి ఆ కొంగ కూడా కుళ్ళుకుంటది. గైస్ కొంగ కాదో తెలియదు నాకు, బట్ కొంగ అని వాడుతున్నా. గైస్ నాకు ఈ డ్రెస్ నాకు దీపు గిఫ్ట్ ఇచ్చింది. ఈ షర్ట్ నే నా డబ్బులతో నేనే కొనుక్కున్నా గైస్. ఐ లవ్ దిస్ డ్రెస్. మేము ఇవాళ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్కి వెళ్తున్నాం కదా, కొంతమంది కళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, బికాజ్ అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి కొంచెం కళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. అర్థమవుతుందా? లేనిపోని ఐడియాలు ఇస్తారు మీరే, నాకు అసలు మైండ్ లోనే లేదు. లేనిపోని ఐడియాలు ఇస్తారు మీరే. అయ్యో తప్పు అమ్మో అని చెప్పి కళ్ళు గుచ్చుకోవాలి. రియల్ గా లవ్ చేసే వాళ్ళు, రియల్ గా లాయల్ గా వైఫ్ కున్న వాళ్ళు కళ్ళు ఇలా గుచ్చుకొని వచ్చేయాలి గుడికి. దేవుడిని మదిలో కొల్చుకొని వెళ్ళిపోవాలి. అంటే కానీ దేవుడి పక్కన ఉన్న అమ్మాయిలందరినీ మదిలో కొల్చుకోకూడదు. అర్థమవుతుందా? ఒక నిమిషం తెలుగు నేర్చుకుంటావా? మదిలో కొల్చుకోవడం ఏంటి అర్థం కావట్లే. కొల్చుకోవడం అనేది ఒక సినిమాలో ఉంటుంది, మెజర్మెంట్ నాన్న కొల్చుకోవడం అంటే. సో గైస్ వి ఆర్ గోయింగ్ టు వెంకటేశ్వర స్వామి టెంపుల్. సిడ్నీ ఇస్ లైక్ పెద్ద టెంపుల్ చెప్పు. యా పెద్ద టెంపుల్, ఇక్కడ ఆస్ట్రేలియాలో పెద్ద టెంపుల్ గైస్. అంటే పెద్దది అంటే మిగతా స్టేట్స్ లో తెలియదు కానీ సిడ్నీలో పెద్దది. సిడ్నీ నుంచి కిందికి వెళ్ళాలి ఒక 1 అవర్, మా ప్లేస్ నుంచి 2 అవర్స్ గైస్. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది ఫేమస్ అనమాట. సో పెద్ద టెంపుల్, మేడం గారు ఇంతసేపు బాగా గంటలు గంటలు రెడీ అయ్యారు, అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోద్ది. సో వైట్ అండ్ వైట్ వేసాం, జిగేల్ జిగేల్ అని కొడుతున్నాం గైస్. ఇది జస్ట్ చిన్న వ్లాగ్, బికాస్ మేము ఇప్పటి నుంచి మేము ఏమనుకున్నామంటే అన్ని ఫన్ వీడియోసే కాకుండా కొంచెం మా లైఫ్లో ఏం చేస్తున్నాం కూడా వీ వాంటెడ్ టు లైక్ పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్, బికాస్ చాలా తక్కువ వ్లాగ్స్ వస్తున్నాయి. ఫన్ వ్లాగ్స్ చేస్తుంటే ఓన్లీ జస్ట్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో వీ వాంటెడ్ టు గివ్ లైక్ హోల్ మా లైఫ్లో ఏం జరుగుతుందో అది కూడా మేము పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు స్పెషల్గా ఏది లేదు, ఇవాళ మండే స్పెషల్ ఏం లేదు, జస్ట్ సాటర్డే వెళ్తే బిజీ ఉంటుంది గైస్ టెంపుల్, అందుకే ఇవాళ వెళ్తున్నాం. సో ఇప్పుడు 2 అవుతుంది, అక్కడికి రీచ్ అవడానికి 3 అవర్స్ అంత టైమ్. విజయవాడ వెళ్ళినట్టు హైదరాబాద్ 2 అవర్స్. సో 2 అవర్స్ లైక్ ఇట్స్ అలాట్. సో ఓకే బై, చేయి చింటు చేయనప్పు వస్తున్నాడు గైస్ బై. నేను ట్రైపాడ్ అనుకుంటుంది 2.5 మినిట్స్ పట్టుకున్నాను నా ఫోన్. ఈ ఐఫోన్ కిలో ఉంది, లవ్ చేస్తే ఏమన్నా చేయాలి. చేతి ఇరగొట్టేనా? పదండి గైస్. అంతేగా. సో గైస్ ఇంకా 1 hour 46 minutes ఉంది, వీఆర్ ఆన్ ద వే. నేను నా బట్టల్ని డామినేట్ చేయాలి. ఇంత రెడీ అయినా కూడా ఒక్కసారి కూడా నందు బాగున్నావు అంటే ప్రతి వీడియోలో చెప్తాను, మీరు అనుకోకండి అర్థమవుతుందా, నేను మీకు నా బాధలు చెప్పుకుంటున్నా, నా బాధలు. వీడియో స్టార్టింగ్ లో స్టార్ట్ అయిన వెంటనే పొగిడే కదరా నిన్ను, కొంగలా ఉన్నావు, తెల్లగా భలే ఉన్నావు, కొంగలా ఉన్నావు, పందిలా ఉన్నావు. ఆనిమల్స్ ఆర్ బ్యూటిఫుల్, నీ అందాన్ని చూసి అది కూడా జెలస్ ఫీల్ అవుతుంది అని చెప్పా. ఇంకా దానికి మించిన కాంప్లిమెంట్ ఇంకేముంటుంది చెప్పా. ఇలాంటి డైలాగ్ లేసి చెట్టుకి వెళ్ళిపోయారు అందరూ. అందరా? ఈ డైలాగ్ ఓన్లీ నీ దగ్గరే కొడతానా నేను? ఐఎమ్ వెరీ లాయల్.
నాకు వైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను మాట్లాడేది కంప్లీట్ చేశాక చెప్పలేదా అంటే నా ఆవేదన తపన కాల్డ్ వెర్రీ ఆద్రం. నా లైఫ్ లో ఎవరు లేరు గైస్ అట్లాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. నా బర్త్డే వస్తుంది, అసలు కొంతమందికి ఏమన్నా గుర్తుందో లేదో నా బర్త్డే గైస్. నేను ఎవరికో చెప్తున్నా ఇక్కడ, వాళ్ళకి అసలు గుర్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. వన్ మంత్ లో అసలు ఏం ప్లాన్ చేశారు, ఏంటి అసలు ఏమన్నా ఉందా? గైస్ నేను ఏం ప్లాన్ చేయలేదు, ఓకేనా? అలానే ఉండండి, నేను ఏం ప్లాన్ చేయలేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ హిస్ బర్త్డే. సో యా గైస్, ఆకలి వస్తుంది, ఆన్ ద వే, ఇంకా 1 hour ఉంది, వీఆర్ ఈటింగ్ సబ్వే. సో గైస్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం, ఇంకా ఒక 1 minute లో. బై ద వే ఇది చింటూ ఫోన్, నా చిన్నప్పటి ఫోటో లాక్ స్క్రీన్ లో పెట్టుకున్నాడు. ట్రూ లవ్ నందు, అది దట్స్ వాట్ ట్రూ లవ్ ఇస్. చేసాడు. సో ఆల్ గైస్ దిస్ ఇస్ ద టెంపుల్, వచ్చేసాం మనం. ఐ డోంట్ థింక్ ఇవాళ అంత రష్ ఉండకపోవచ్చు, బట్ లుక్ హౌ బ్యూటిఫుల్ గైస్ దిస్ ఇస్ ద టెంపుల్. ఎంత బాగుంది అసలు. టెంపుల్ గాడెస్ పిచ్చా, నువ్వు నా దేవత అంటున్నారా? అందులో తప్పేముంది, చూడు స్లో మోషన్ లో ఎంత బాగున్నావు. సో గైస్ బయట చీకటి అయిపోతుందని చెప్పి ఫస్ట్ వీడియో తీసాం, తర్వాత టెంపుల్ లోకి వెళ్తాం. అండ్ ఆల్సో టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్, ఇందాక తెలిసి. అంటే నాకేం తెలుసు ఎలా చేయరని. సో గైస్ నౌ వి ఆర్ గోయింగ్ ఇన్ ఫర్ ది టెంపుల్ అండ్ కరెక్ట్ సన్సెట్ అవుతుంది. ఓకే గైస్, మీ అందరి గురించి కూడా దండం పెట్టుకుంటాం గైస్ లోపల. గైస్ చల్లు ఉనికిపోతుంది, ఇప్పుడు కాళ్ళు కడుక్కోవాలంటే అమ్మో లోపల వీడియో రా తీయకూడదు, సారీ గైస్ చలికి మాటలు రావట్లేదు. వావ్ ఎంత పెద్ద ఉందిరా గుడి గైస్. గుడి ఇప్పుడే అయిపోయింది అండ్ లిటరలీ గుడికి వచ్చాము. గుడికి వచ్చామనే ధ్యాస లేకుండా చింటు గైస్ సుసు వస్తుందంట చింటుకి. ఎంత తప్పు అపచారం అసలు, అర్జెంట్ ఉరుకుతున్నాడు గైస్ లిటరలీ. మీకు చూపిస్తాను అండి ఎలా ఉరుకుతున్నాడు గైస్. రెండు గంటలు ట్రావెల్ చేసి వచ్చాం మేము గుడికి, రాగానే యాక్చువల్లీ చాలా చల్లగా ఉంది గైస్ అందుకే అనుకుంటా, బట్ సుసు అంత పరిగెడుతున్నాడు. బట్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్, చాలా బాగుంది అసలు టెంపుల్. సన్సెట్ టైంలో వస్తే ఇంకా బాగుండదేమో, బట్ అయినా కూడా చాలా బాగుంది. బట్ రైట్ నౌ వీ హ్యావ్ టు గో టు వాష్రూమ్ బికాస్ ఎట్లా గడ్డం వేసుకోండి గలీజ్గా. Feeling good guys. So it is peaceful actually. Guys, ఎప్పుడన్నా మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ మీ వైఫ్స్ కానీ బోర్ కొడితే టెంపుల్కి తీసుకెళ్ళండి గైస్, నిజం చెప్పినా లైక్ అదొక లోకం టెంపుల్. టెంపుల్ తీసుకెళ్ళి ధనాలు పెట్టించేసుకోండి గైస్, మిమ్మల్ని ఎప్పుడు తిట్టకూడదు, అరవకూడదు, ధనాలు పెట్టించేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర వైఫ్ దగ్గర. టేక్ యువర్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆన్ ఎ డేట్ టు టెంపుల్, ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. ఆపేసేవా, వాళ్ళు ఎవరో చూస్తున్నారు. ఇందాకే దండం పెట్టుకుని అప్పుడే ఇచ్చేస్తున్నాను. ఐ లవ్ యూ, దేవుడు సాక్షిగా చెప్తున్నా ఇంకోసారి నా మీద అరవకూడదు, తిట్టకూడదు. అలా చెప్పకూడదు చింటూ, గొడవ లేనప్పుడు ఎవడైనా అడుస్తాడు. అడుగుతాడు ఓకే గైస్, ఏం చేద్దాం బ్లాగ్ ఏం చేద్దామా? చిన్న బ్లాగ్ గైస్, సారీ వెనకాల ఎవరు వస్తున్నారు ఒక నిమిషం. ఫ్రంట్ కెమెరా తుడవలేదా చింటు? అరే నువ్వు తుడుచుకోరా, ఎంత పెద్ద చున్నీ పెట్టుకున్నావు, తుడుచుకో. వెళ్ళాడు ఏంటి అంటే ఎట్టదా అన్నా?
అరే దారిలో ఇప్పుడు అద్దాలన్నీ దించేస్తే వెళ్ళిపోద్దు చిన్న బటర్ఫ్లై నాన్న అది బటర్ఫ్లై నీ తలకాయ మీద ఉందా చేయకు తలకాయ మీద ఉంది అరే చంపుద్దురు మనకలు అంటుతాయరా అంటుకుపోయి చితికిపోయిందిరా దేవుడా నన్ను క్షమించి నీకేం పిచ్చా నేను ఎట్లా కనిపిస్తున్నాను నీకు బా ఫుల్ చలి గైస్ ఈ చలిలో అసలు ఎవరన్నా అమ్మాయి వచ్చి గట్టిగా పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హద్దుకుంటే హగ్ చేసుకుంటే ఎంత బాగుండో ఎంత లైక్ ఎంత బాధగా ఉంటుంది అంటే మేము ఇద్దరం మంచిగా రెడీగా వెళ్తాం కానీ నేను చింటుని తీయాలి చింటుని అని తీయాలి ఇద్దరం ఇద్దరిని ఎవరు తీయడానికి ఉండరు ఈ హెలెన్స్బర్గ్ టెంపుల్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే బాగుండు ఒక్కరు అనిపించట్లే సిడ్నీలో నాకు తెలిసిన వాళ్ళు అమ్మాయిలు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు గైస్ ఫ్లాష్ మేడం స్టార్ట్ 3 2 1 టేక్ సో గైస్ ఇది చాలా చిన్న బ్లాగ్ అన్నమాట ఊరికే గుడికి వెళ్ళేటప్పుడు బ్లాగ్ షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసాం బట్ చాలా చిన్నగా వచ్చింది ప్లీజ్ అడ్జస్ట్ ఇప్పటి నుంచి అన్ని బ్లాగ్స్ ఇలా మంచి మంచిగా అన్ని లైఫ్ లో అన్ని చేసేది పెద్ద బ్లాగ్స్ కూడా వస్తాయి గైస్ ఇవి మధ్య మధ్యలో చిన్న చిన్న బ్లాగ్స్ కూడా పెడుతున్నాం సో దట్స్ ఇట్ గైస్ అండ్ బై లవ్ యు గైస్